ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం శ్రీ చతుర్ముఖ బ్రహ్మదేవాయ నమ ఓం శ్రీ దుర్గాదేవ్యై నమ అరుణాచలేరాయ నమ శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమ ఓం మహాదేవ్యై విద్మే విష్ణుపత్ ధీమహ తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాతు హి ఓం పదహారో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై రెండు నుండి ముప్పయో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై రెండు అనగా అక్టోబర్ నెలలో ద్వితీయార్థంలో ఉండబడిన వారందరికీ కూడా ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో సంపూర్ణంగా తెలుసుకుందాం అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరిపైనను మహాలక్ష్మీదేవి అమౌ కాశీస్సులు ఉండాలని కోరుకుందాం అలాగనే ఈసారి దీపావళి అమావాస్య రోజునే మనకు సూర్యగ్రహణం పాక్షికంగా జరుగుతూ ఉంది కనుక ఎవరిపైనను గ్రహణ దోషాలు లేకుండా ఉండాలని కోరుకుందాం ఆశీర్వదించమని సూర్యనారాయణ స్వామిని ప్రార్థన చేద్దాం ఈ యొక్క అక్టోబర్ నెలలో ద్వితీయార్థంలో అనగా పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్నటువంటి వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపజేద్దాం మేషరాశిలో రాహు స్థితి వృషభ రాశిలో కుచి సంచార స్థితి కన్యరాశిలో రవి బుధ శుక్ర సంచార స్థితి తులారాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో శనేశ్వర స్వామివారు సంచార స్థితి మీనరాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అలాగనే పద్దెనిమిదవ తారీఖున కన్యరాశిలో నుంచి సూర్యనారాయణుడు తులారాశిలోకి సంచార స్థితి పంతొమ్మిదవ తారీఖున శుక్రుడు తులారాశిలోకి స్థితి ఇరవై ఏడవ తారీఖున బుధుడు తులారాసులోకి సంచారం చేయడం జరుగుతుంది అలాగనే ఇరవై ఏడవ తారీఖున చాలా విశేషంగా తులారాశిలో పంచమగ్రహ కూటమి జరుగుతుంది కనుక పంచమగ్రహ కూటమి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుందాం ఆశీర్వదించమని సకల దేవతని ప్రార్థన చేద్దాం తులారాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు చిత్తా చిత్తానక్షత్రంలోని మూడో పాదము నాలుగో పాదము స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే రాశి అవ్వడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో ఉండనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం రీ శ్రీ రూ రే రో తా తి తు తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే తులారాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోనే పంచమగ్రహ కూట సంచారం అవ్వడం వలన వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో అరుదైనటువంటి అవకాశాలు వీరి ముందర కనపడుతూ ఉంటాయి అది విజయమా అపజయమా ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అనేటువంటిది ఆలోచించుకోవడము వారి వ్యక్తిగతంగా భావించగలగాలి ఎందుకనగా అవకాశం అదృష్టం అనేది ఎప్పుడూ రాదు వచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం అనేటువంటిది తులారాశి వారికి యొక్క సహజ లక్షణం కనుక మంచి రోజులు మీ ముందర ఉన్నాయి కనుక నిర్ణయం తీసుకోవడం తీసుకోకపోవడం ఈ వ్యక్తిగతం అని చెప్పి గమనించాలి అర్ధాష్టమ శని సంచార స్థితి సంచార స్థితి ఉండడము కేవలం ఇక రెండు మాసాలు మాత్రమే తిరిగి బ్యాలెన్స్ ఉంది కనుక శనచర స్వామి వెళ్తూ వెళ్తూ మీకు యోగాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది పూర్ణిమ అమావాస్య తిథుల ఎందు మీ జన్మ నక్షత్రాల ఎందు దూర వాయు జల ప్రయాణాలు ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమంగా భావించగలగాలి ఆరవ స్థానంలో దేవగురు బృహస్పతి స్వక్షేత్రంగా సంచారం చేయడం వలన వృత్తి ఉద్యోగ వ్యాపార ధన సంబంధిత విదేశీ యానాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతూ అద్భుత ఫలితం మీ సొంతం వచ్చే అవకాశాలు ఉన్నాయి సప్తమంలో రాహు సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య సఖ్యత చాలా అవసరం వివాహమైన దంపతులు ఒకరిపైన ఒకరు రాగలగా ఉండగలగాలి అపోహలకు దూరంగా ఉంటూ అర్థం చేసుకుంటూ జీవనాన్ని సాగించగలిగినట్లయితే మీకు ముందు చాలా భవిష్యత్తు ఉందని చెప్పి గమనించగలగాలి లేకపోతే కుటుంబంలోని అనేక మంది పక్కవారు మీ వ్యక్తిగత విషయాలని కలగజేసుకొని మీ ఇద్దరి మధ్యలో విభేదాలు పెరిగి కోర్టు పోలీస్ స్టేషన్లకు ఎక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అష్టమంలో కుజుడు ఉండడం వల్ల కుజదోష ప్రభావం కలడం వల్ల ఆయు ఆయుధాలతో వాహనాలతో నీటితో నిప్పుతో దయచేసి చెలగాటం ఆడవద్దు ఎందుకనగా ఆవేశభరితమైన నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించగలగాలి చిత్తానక్షత్రలో పుట్టిన జాతకులు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యానిమేషన్స్ క్రియేటివిటీ రంగాలు అలాగే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఐటమ్స్ వ్యాపారం చేసేవారికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారికి కొంత మందగించినను మంచి కాలము కాకపోతే వీరికి శిరోభారము నరాల బలహీనత సీజనల్గా వచ్చేటువంటి వ్యాధులు వెన్నెముక సమస్యలు అగ్నితత్వంతో వచ్చేటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త స్వాతి నక్షత్రం పుట్టిన జాతకులు సినిమాలు టీవీ రంగాలు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ రంగాలలో యానిమేషన్ డిపార్ట్మెంట్లో చాలా మంచి మంచి అవకాశాలు సంపాదించబోతారు కాకపోతే నిత్యము శిరో వేదన ఒత్తిడి ఎదుటివాళ్ళు నా మాట వినట్లేదు అనేటువంటి కారణం చేత అనేక నిద్రలు లేని రాత్రులు గడిపే అవకాశాలు అధికంగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త విశాఖ నక్షత్రంలో పుట్టిన జాతకులు స్వయం వృత్తులు సేవారంగాలు ట్రావెలింగ్లు ఏజెన్సీలు అనేక రకాలమైన వ్యాపార ఉత్పత్తులు మార్కెటింగ్ చేసే రంగాల వారికి చాలా మంచి కాలం కాకపోతే వీరికి దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు తెలిసి ప్రయాణం చేయండి తెలియకుండా చేశారనుకోండి సమయము ధనము వృధా అవడము అనేక కొత్త కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త శాస్త్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవటానికి సబ్స్క్రైబ్ అవ్వండి ఆధార్ ఆధ్యాత్మిక